రేపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాలినడకన తిరుపతి వెళ్ళబోతున్నారు, ఎలా ఏంటి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉండిద్దమ్మా, సంతకం పెట్టాలంటే ఎవరు పెడతారు, ఎవరో పెట్టరు, అక్కడ సంతకం పెట్టమంటున్నారు, ఎవరో పెట్టరు, ఇద్దరు ముగ్గురు పెట్టారు ఇప్పుడు, అంతే ఎవరో పెట్టాల, ఎవరు ఎవరు మతం వాళ్ళది ఉండిద్ది అంతేగాని. పూరంజేశ్వరి గారు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అన్ని మతస్థుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి లోపలికి రావాలని చెప్పేసి. ఎవరో పెట్టరు, ఎవరు మతం వాళ్ళకు ఉండిద్ది, అంతేగాని ఒక ఇద్దరే ముగ్గురు పెట్టారు అంతే, సోనియా గాంధీని ఇంకెవరో పెట్టారు అప్పుడు, అంతేగాని ఎవరు పెట్టలా. అయితే ఏంటంటారు పూరంజేశ్వరి గారు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటంటారు? వాళ్ళు బీజేపీ రాజకీయం చేసుకొస్తున్నారు ఇక్కడ నార్త్లో, ఇక్కడ సౌత్లో కూడా అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, పంచాయతీ ప్రయోగం చేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి హిందువుల్ని దోషిస్తున్నారు, హిందువులు అంటే చులకన అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు, దీనిపై మీ అభిప్రాయం? అంతా రాజకీయ స్టంట్ అమ్మది, ఏమి లేదు రాజకీయం, విచారణ సిబిఐ అదే అవి వాళ్ళతో వేసుకోమను, ఆ ఏరియా వాళ్ళు సిట్ అంటే అధికారం వీళ్ళ చేతిలో ఉండేది, ఏం చేయలేరు అది, సిట్ అంటే వీళ్ళు చెప్పినట్టు తుయ్యండి చేయండి సై అంటారు, ఏమమ్మా సిట్ అంటే వాళ్ళ చేతిలో ఉండిద్ది, ఏం చెప్పలేరు సిట్ అంటే, ఇంకేం చెబుతారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు మేము ఎటువంటి తప్పుదం చేయలేదు, ఇది కావాలనే చేస్తున్నారంటూ కూడా వైసీపీ అంటున్నాం. జూలై నెలలో జరిగింది, అది జరిగిన జూలై నెలలో ఎవరున్నారు ముఖ్యమంత్రి? చంద్రబాబు గారు. మరి వెనక్కి పంపించారు, ఎట్లా పంపించారు, అవి కూడా వాళ్ళ అయ్యి ఆ ట్యాంకు, నాలుగు ట్యాంకులు వాళ్ళ, ఇంకెక్కడ కలిసి ఎక్కడ దొరికిద్ది, ఇదంతా రాజకీయం బ్లేమ్ అది. సో నేషనల్ మీడియా కూడా అంతా గ్రహించింది, సైడ్ అయిపోయారు అంతా, తప్పుపోయారు ఏదో ఫస్ట్లో తెలియదు అక్కడ రెండు మూడు రోజులు తర్వాత సైడ్ అయిపోయారు అంతా. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు ఇచ్చిన పథకాలు డైవర్ట్ చేయడం కోసమే ఇవి కూడా రాజకీయాలు టెండ్ చేస్తున్నారని చెప్పేసి కూడా అంటున్నాం. వంద రోజుల పాలన అదంతా డైవర్షన్ పాలిటిక్స్, ఏం లేదు అంతా, అదే జరుగుతుంది ప్రస్తుతం, ఏం లేదు, ప్యూర్లీ 100% డైవర్షన్ పాలిటిక్స్ అంతే. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు కాలినడక ద్వారా తిరుపతి వెళ్ళబోతున్నారు, దీనిపైన మీ అభిప్రాయం? చూడండి, ఆయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఒక ఎమ్మెల్యే, ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఎక్స్ సీఎం ఆల్సో, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా తనకి తిరుపతి వెళ్ళే హక్కు ఉంది, వెళ్ళొచ్చు, వెళ్ళి తను ప్రజలతో మాట్లాడవచ్చు, ఒక మాజీ సీఎం కాకుండా తన ఎమ్మెల్యే కూడా కాబట్టి వెళ్ళొచ్చు, తను మాట్లాడవచ్చు. సో దానికి వెళ్ళకూడదు, తను రాకూడదు అనేది లేదు, అంటే తను క్రిస్టియన్ అయినప్పటికీ కూడా మనకి టెంపుల్లో ఎంటర్ అవ్వాలా లేదా అనేది నమ్మకం బట్టి ఉంటుంది, తను సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళడం జరిగింది. సో తను వెళ్ళినంత మాత్రాన మనకి కేసు అనేది ఏదైతే ఉందో అది దాంట్లో మార్పులు వస్తాయి చేపులు వస్తాయని లేదు, తను చూసి రావచ్చు, వెళ్ళకూడదు అనేది మనకి అది రాజ్యాంగబద్ధానికి విరుద్ధం అవుతుంది, ఎందుకంటే టెంపుల్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు, నమ్మిన వాళ్ళు వెళ్ళొచ్చు, అంతే తప్ప క్రిస్టియన్స్ అయితే వెళ్ళకూడదు, ముస్లిమ్స్ అయితే వెళ్ళకూడదు అని ఎక్కడ మనకి రాసిపెట్టలే, ఏ మతం కూడా అర్థం చెప్పలా. కాబట్టి తను నమ్మినట్టు అయితే ఇంతకుముందు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు కూడా వెళ్ళినా కానీ అది వైలేషన్ కింద రాదు. సో అది తన స్వతహాగా తన ఇండివిజువల్ ఒపీనియన్ కాబట్టి ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా తను వెళ్ళొచ్చు, అతన్ని వెళ్ళకుండా ఆపడం అనేది అది అన్డెమోక్రటిక్ అవుతుందేమో అని నా ఒపీనియన్. బీజేపీ అధ్యక్షురాలు పూరంజేశ్వరి గారు మాట్లాడటం జరిగింది, జగన్మోహన్ రెడ్డి అన్య మతస్థుడు లోపలికి వెళ్ళాలంటే డిక్లరేషన్ పేపర్ మీద సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలంటే కూడా ఆమె చేసిన వ్యాఖ్యల్ని మీకు ఎలా భావిస్తారు? చూడండి, ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్ ఒపీనియన్, అది తన సొంత విషయం, అది నమ్మకం ఉందా లేదా అని చెప్పి. ఇంతకుముందు తను వెళ్ళినప్పుడు మరి డిక్లరేషన్ చేసి వెళ్ళే ఉంటారు కదా, ఇప్పుడు కూడా వెళ్తే అలాగే వెళ్తారు కదా, తను ఇప్పుడు ఏ రూల్ అయితే ఇంతకుముందు ఫాలో అయ్యారో తను ఫాలో అయితే వెళ్తారు, ఎందుకంటే తెలుసు కదా సీఎంగా ఉన్నప్పుడు తనకి ఇప్పుడు ఎమ్మెల్యే కానీ తెలుసు కదా. సో దానికి అది తన పర్సనల్ ఒపీనియన్, తను వెళ్తారా వెళ్ళాక డిక్లరేషన్ చేస్తారా లేదా అనేది తన పర్సనల్ ఒపీనియన్, కానీ తను వెళ్ళకుండా ఆపడం అనేది మనకి అది లేదు. అన్య మతస్థులు అయినంత మాత్రం రాకూడదు అని లేదు, మనకి నమ్మితే కనుక వేరే మతస్థులు కూడా ఇప్పుడు ఉన్నాయి, సూఫీ దర్గాలు ఉన్నాయి, సూఫీ దర్గాలకి హిందువులు వెళ్తారు, ముస్లింలు వెళ్తారు, క్రిస్టియన్ అందరూ వెళ్తారు, ఇప్పుడు తిరుపతిలో కూడా రకరకాల మతాలు మతస్థులు వెళ్తారు, ముస్లింస్ వెళ్ళడం లేదు కదా, వెళ్తారు, నమ్మిన ప్రతి ఒక్కరు వెళ్తారు, వెంకటేశ్వర స్వామి అన్నప్పుడు అన్ని మతాలు కూడా వాళ్ళకి ఉన్నారు, మనకి భక్తులు ఉన్నారు. సో అంతే తప్ప ఒక మతం వాళ్ళు వెళ్ళకూడదని ఇక్కడ లేదు, నమ్మితే నువ్వు ఏ మతం అనే వాళ్ళకి కూడా వెళ్ళే అది అధికారం ఉంది. సో తను నమ్మకం క్రిస్టియన్ అయినప్పటికీ కూడా తను నమ్మిన వాడైతే కనుక, సో తనకు ఆపడం అనేది నువ్వు మతం పేరు మీద ఆపడం అనేది కరెక్ట్ కాదు, అది ఉండొచ్చు, నమ్మకం అనేది ఉంటుంది, ఏ మతం నమ్మకాలు ఉంటాయి, రకరకాల నమ్మకాలు ఉంటాయి, మనకి ఇప్పుడు క్రిస్టియన్ మేము హిందూ కావచ్చు, చర్చికి వెళ్తాం కావచ్చు, వెళ్ళొచ్చు, ఆపకుండా లేదు, నువ్వు కాదు అని చెప్పి ఆపడం అనేది మతపరంగా అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది మరి పురంధేశ్వర్ గారికి మరి తెలియాలి, ఎందుకంటే ఆమె కూడా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివే, ఈయన ఒక పబ్లిక్ రిప్రజెంటేటివే, మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఆవిడకు అది తెలియాలి, మరి అది పొలిటికల్ ఇష్యూ. అది పూరంధేశ్వరి గారు చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎలా ఖండిస్తారు?
చూడండి, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మనం ఏది చేసినా కానీ అది రాజ్యాంగ అనుకూలంగా ఉన్నప్పుడు ఉన్నంత వరకు మనల్ని ఆపే అధికారం ఎవరికి లేదు. గవర్నమెంట్ అది మన రాజ్యాంగం చెప్తున్న హక్కు, అది రాజ్యాంగం చెప్తున్న హక్కు. అది పురంధేశ్వరి అయినా సరే, రాజగమూర్తి అయినా సరే, ఎవరైనా సరే రాజ్యాంగాన్ని పాటిస్తూ, రాజ్యాంగం ఉన్నది పాటిస్తూ మనం చేస్తున్నప్పుడు దాన్ని మనం ఆపడం అనేది కరెక్ట్ కాదు. సో కాబట్టి ఇప్పుడు పురంధేశ్వరి అది మనకి ఏదైనా సరే, పురంధేశ్వరి రైటా, జగన్మోహన్ రెడ్డి రైటా రైటా అనేకంటే కూడా రాజ్యాంగబద్ధంగా మనం పనులు చేస్తున్నామో లేదో కావాలి. ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన హోదాలో ఉన్నవాళ్ళు. సో రాజ్యాంగం ఏం చెప్తా ఉందో ఆ రాజ్యాంగం ప్రకారం మనం వెళ్దాము. రాజ్యాంగం వెళ్ళాక అందరికి ఇస్తుంది, నమ్మే వాళ్ళు వెళ్ళొచ్చు, రకరకాల మతస్థులు కూడా వెళ్తూ ఉన్నారు. సో దాన్ని మనము రాజ్యాంగం చెప్తే రైట్ అందుతుంది కాబట్టి రాజ్యాంగం ప్రకారం మనం వెళ్ళాల్సి వస్తుంది. సార్, ముఖ్యంగా చూస్తున్నాము గత వారం రోజుల నుంచి కూడా తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ కలిసిందంటూ కూడా చేసిన ఆరోపణలు ఎలా భావిస్తారు? సార్, అది ఆరోపణలు అంటున్నారు కాబట్టి అది మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు తెలుస్తుందండి. ఎందుకంటే అది ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎందుకంటే అది కోర్టులో కూడా ఉంది అండ్ ఎంక్వైరీ అవుతుంది కాబట్టి అది ఎంక్వైరీ అయిన తర్వాత మరి అది కలిపారా లేదా అనేది ఎంక్వైరీ కమిషన్ చెప్పాలి. ఎందుకంటే మనకు ఇంకా ఫ్యాక్ట్స్ తెలియదు. కలిపారు అంటున్నారు, అలిగేషన్స్ వచ్చాయి, అది ట్రూ ఏంటి, అది ఎంతవరకు ట్రూత్, ఎంతవరకు అది అబద్ధం అనేది అది ఎంక్వైరీ కమిషన్ చేయాలి. దట్ ఈస్ అప్ టు ద గవర్నమెంట్ అండ్ ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, మన స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకు ఉన్నారు, దానికి ల్యాబ్స్ పంపిస్తున్నారు. అది ఎంక్వైరీ అయితే ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారో అఫ్కోర్స్ ఒక అంటే సెంటిమెంట్స్ని అది ఏ మతమైనా సరే ఎవరి సెంటిమెంట్స్ మనం హర్ట్ చేయకూడదు. ఒక నిజంగా హర్ట్ అయినట్టు అయితే అవి ఎంక్వైరీ కమిషన్స్ ఉన్నాయి, మన గవర్నమెంట్స్ ఆఫీసెస్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఉంది, కోర్టు ఉంది, తప్పకుండా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. అది కాకపోతే ఏంటంటే ఎంక్వైరీ అనేది ఫ్రీ అండ్ ఫేర్గా జరగాలి, అంతే తప్ప ఒక హడావిడిగానో లేకపోతే పొలిటికల్గానో జరగకుండా నిజాన్ని కరెక్ట్గా ఏ బయస్ లేకుండా ఏది లేకుండా చూసిన తర్వాత నిజంగానే జరిగినట్టయితే తప్పకుండా వారిని కల్పిట్స్ని ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే ఏ మతస్థులైనా సరే వారికి పనిష్మెంట్ ఉండాలి. కాబట్టి దాన్ని ఎంక్వైరీ అనేది ఫ్రీ అండ్ ఫేర్గా జరగాలి. ఇదే విషయంపై జగన్మోహన్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోడీకి లేఖ రాశారు, దీని వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలంటూ కూడా. అదే కదా, అంటే ఒకవేళ దానికి ఆ ఇష్యూకి సిబిఐ ఎంక్వైరీ అనేది అవసరం అనిపిస్తే తప్పకుండా అది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ కనిపిస్తే ఎస్ ఇది చాలా మంది సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేయాలి, నిజంగా ఎవరు దానికి బాధ్యులు ఎవరో తెలుసుకోవాలి అనిపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ సిబిఐకి రికమెండ్ చేస్తే కేసుని తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ చేసి అందులో మరి కలిపారా లేదా మరి ఎవరు కలిపారు, కలిపితే వారికి మరి ఎందుకు చేశారు అనేది మొత్తం కూడా కన్స్పిరసీ ఏమైనా ఉందా, దానికి ఎకనామిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే రిలీజియస్ కారణాలు ఏమైనా ఉన్నాయా, బిజినెస్ పరంగా కలిపారా, అవన్నీ కూడా మనం ఇన్వెస్టిగేషన్ తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేస్తే దాని ప్రకారం తప్పకుండా వాళ్ళకి ఏవైతే చేశారో వాటిని పనిష్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. కానీ దానికి ముందే మనం ఇంత చేశారా లేదా అనే అలిగేషన్ మీదే ఒకరి ఒకరు మనం విడిదీసుకొని మతపరంగా హిందూస్కి క్రిస్టియన్స్కి మధ్యలో అనేది మనం మనలో మనమే ఇది పెట్టుకోవడం అనేది మతాలు, ఎందుకంటే ఏ మతమైనా సరే అందరినీ ఒకరినొకరు ప్రేమించాలని చెప్తారు, రెస్పెక్ట్ గౌరవించమని చెప్తారు, ప్రేమించుకోమని చెప్తారు, అంతే తప్ప మనం విడిపోవాలి, మనం కొట్టుకోవాలి అని ఏ మతం చెప్పదు. అది హిందూయిజం అయినా క్రిస్టియానిటీ అయినా మనకి ఇస్లాం అయినా బుద్ధిజం అయినా జైనిజం అయినా అన్ని మతాలు కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి అని చెప్తే తప్ప మనము మతం పేరుతోనో లేకపోతే కొట్టుకొని చావాలని ఏ దేవుడు చెప్పడు, ఏ దేవత చెప్పదు, ఏ మతం కూడా మనం చెప్పలే. సో కాబట్టి సామరస్యం పాటిద్దాం, విడిపోకుండా విషయం మీద తెలుసుకుంటే దానికి క్రిస్టియన్స్ కూడా ఒప్పుకోరు, ముస్లిమ్స్ కూడా ఒప్పుకోరు. అలా చేస్తే ఇప్పుడు ముస్లింస్లో కూడా అలా చేసినట్టయితే ఏ ముస్లిం కూడా ఒప్పుకోడు, వాళ్ళ దర్గాకి వెళ్ళో లేకపోతే మస్జిద్కి వెళ్ళి చేస్తే వాళ్ళు ఒప్పుకోరు, క్రిస్టియన్స్ కూడా అలా ఒప్పుకోరు, ఎవరు హిందూస్ కూడా చదివితే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఇది ఒక 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 మతాన్ని మాత్రం చేశారు, ఒక మతం వాళ్ళు చేశారని కాకుండా ఒక తప్పు జరిగింది, ఆ తప్పు రైట్ని తప్పు రైట్లా చూద్దాం తప్ప మతానికి దాన్ని ఆపాదించేసి మనం విడిపోయి కొట్టుకుంటూ, సో అది కరెక్ట్ కాదు. దాన్ని కరెక్ట్ ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే చేశారో దాన్ని మతం లేక ఇది లేకుండా వాడిని పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేది నా ఇండివిజువల్ ఒపీనియన్. రేపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాలినడకన తిరుపతి వెళ్ళబోతున్నారు, దీనిపైన మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి అన్య మతస్థుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలంటూ కూడా పోరంజేశ్వరి గారు అంటున్నమాట. అన్నారు, అంతమంది తెలిసింది, అది తేరుకోవాలి మరి నాకు వివరం తెలియదు. అంటే ఆయన అన్య మతస్థుడు ఆలయంలోకి వెళ్ళాలంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలన్నారు, మరి ఆ సంతకం పెడతారు లేదు, అది కూడా క్లియర్గా చెప్పినట్టే లేదు. అంటే అలా సంతకం పెట్టేనే లోపలికి వెళ్ళాలా, సంతకం పెట్టకుండా వెళ్ళకూడదు? అంటే అది కూడా మనకు తెలియదు కరెక్ట్గా, అది చెప్తున్నా. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది, 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? 100 రోజులు పరిపాలన అంటే ఇప్పుడే వచ్చింది, 3 నెలలు అయింది, వరదలు వచ్చినాయి పక్కన, అందులో కూర్చున్నారు అందరూ వెళ్ళి. ఇంకేమైనా కొంచెం టైం తీసుకుంటే మనకు ఏమైనా అర్థం అవుతుంది. మరి రోజుల్లో కూటమి ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే పెన్షన్లు ఇంటికి పంపించాము, పెన్షన్లు అందించాము, అన్నా క్యాంటీన్లు పెట్టామని చెప్తుంది.
ఫ్యాంక్షన్ అయితే మాకు అందుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుమల తిరుపతి వెళ్ళబోతున్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏమండి? మంచిగానే చెడుగానే జరుగుతుంది అనుకోండి, చాలా తప్పులు చేశాడండి ముందు, ఆ తప్పుల మీద జనం ఇంట్రెస్ట్ లేదు ఇక, అసలు చాలా తప్పులు అన్నమాట. ఎందుకంటే ఆయన తప్పు చేయటం ఎందుకు? మేమంతా ఆయన పార్టీ సపోర్ట్లే, మొత్తం ఓట్లేసాం అందరం, ఎందుకు ఇట్లా జరగటం చెప్పండి? ధర్మమేనా ఇది? ఎక్కడ ఉందా ఇది? ఎందుకు అటు చేయటం? నువ్వు శుభ్రంగా చూసుకుంటే ఎంత బ్రహ్మాండంగా ఉండేది నీకు, నీకు లైఫ్ బ్రహ్మాండంగా ఉండేది, అలాంటి పాడు చేసుకున్నాను. ఎంత దుర్మార్గత్వం అంటే తప్పు కాదు. నువ్వు తిరుపతి వెంకటేశ్వర మీద గొడవ పెట్టుకుంటే ఆయన ఏం ఊరుకుంటాడా? ఏమైనా మొత్తాన్ని మాట మాట చేసేస్తా. అందుకే అంతకన్నా ఏం లేదు, ఆయన చేసిన పనులు అటు చేశారు సన్నజ పనులు, లేదా బ్రహ్మాండంగా ఉండేది అసలు. మేమంతా మళ్ళీ ఆయనకే గుద్దివాళ్ళం, మేము గుద్దివాళ్ళం అంటే తప్పసరిగా. ఆయన చేసిన పని సరిగ్గా లేదండి అసలు. ఆ సజ్జల రామకృష్ణ పెట్టుకుంటా అక్కడ, ఆయనే చేత చేయటం, అది ఎస్ అండి ఎస్ ఉన్నావు అంటున్నావు ఏంటండి ఇది? ఆయన మనుషులు కదా అందరం, మేమంతా ఓట్లు వేసిన వాళ్ళం కదా, మేము మొట్టమొదటి వేసిన ఆయనకేగా, అప్పుడు మరి రెండో తరగతి వచ్చింది, ఇది వచ్చింది, ఇక అనవసరం అనుకున్నాం. మేమంతా ఇటు వేసాం ఓట్లు, అంత బాధ వేసింది అన్నమాట అసలు. అంత ఇదేసారన్నమాట, ప్రతి ఓడిని కూడా ఏడిపిద్దంటో మా బాధపడతాం ఇది చేయటం. అవి మానేసేస్తే అతనికే మళ్ళీ లైఫ్ వస్తుందండి, ఆయన మార్చుకోపోయాడనుకో, ఇవంతే మనం ఏం చేయక. బీజేపీ పూరం చేశారు కూడా డిక్లరేషన్ పైన సంతకం పెడితేనే జగన్ లోపలికి రావాలంటూ కూడా ఆరోపణలు చేశారు, ఈ ఆరోపణలు ఎలా చూడొచ్చాం? ఏమండి ఆరోపణలన్నీ వస్తూ ఉంటాయండి, వాటి గురించి మనం పట్టించుకుంటా ఇదేమి ఉండదు, జరుగుతూ ఉంటే చేస్తూ ఉంటారు, చెందుతూ ఉంటారు. అది అట్ట ఇది అట్ట ఇవన్నీ అనవసరం, ఏమి లేదు అసలు. సరిగ్గా చేసుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు మనకి, ఏ ఇబ్బందులు ఉండవు. నీకు గవర్నమెంట్ చేతికి ఇచ్చిన తర్వాత నువ్వు ఎట్ట చేయంటే అట్ట చేయాలి, బ్రహ్మాండ చేయాలి. అలాంటి అవకాశం నీకు ఇతనికి ఇచ్చారు, ఎవరికి? జగన్ గారికి ఇచ్చారు, ఇస్తే అదిరిపాటుగా చేస్తాడు అనుకున్నాడు. ఏం చేయలేదు కదండి, ఏం చేయలేదు కదా. ఒక పింఛన్ ఇచ్చాడా? ఒక పింఛన్ సరిగ్గా ఇచ్చాడా? ఎవరికి లేదు కదా. నా పింఛన్ కూడా తీసాడు ఆఖరికి, నా పింఛన్ తీసాడు. నేనేం చెప్పుకోవాలి ఎవరికి? నేను నా పింఛన్ తీసి పారేశాడు, నేను ఎవరు చెప్పుకోవాలండి? చెప్పండి అసలు. 70 ఏళ్ళు వచ్చింది నాకు, ఇంకా నాకు ఇంకేంటక్క ఇవ్వాలి కదా, నాకు పెద్దవాళ్ళం కదా, నాకు ఆస్తులు లేవు, మొబైల్ కొండ నాకేం ఆస్తులు లేవు, మరి నాకు పెట్టాలి ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదుగా. అట్లా చేస్తే మనిషిని ఏమనుకుంటారని నిన్ను అందరం చూసుకోవాలి, నువ్వు చూసుకోలేదు అసలు. ఎంత తప్పు పని చేశాడు అసలు అతను, అట్ట చేసేవాడు కాదు అసలు. వెనకాలండి సజ్జాల రామకృష్ణ చేరి బాగా నూరు పోసాడు, నీకెందుకు ఏమన్నా చూసుకుంటారని. ఇవాళ ఏమైపోయాడు ఆయన? అది అంతకన్నా మేము చెప్పేది ఏం లేదండి, అది చేసిన తప్పు అంతా అటు జరిగిందండి. లేకపోతే జగన్కి బ్రహ్మాండంలో అయిన ఏడు అసలు లేదు, అతనికి తప్పు చేసుకున్నాడు. ఎప్పుడైతే తప్పు చేశాడో ఆ తప్పు 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 ఒకటి అన్నిటికి వచ్చింది తేడాలు. అది నా పెన్షన్ తీసాడు, అది ఏదో చెప్పేదే ఉంది కదా. మరి ఏం తీసాడు ఏంటి? పొలా బియ్యారం అన్నాడు, పొలాలు ఉన్నాయి మీరు తీసేసామన్నాడు. ఎంత ఉంది? 40 ఎకరాలు ఉంది. 40 ఎకరాలు అంటే నేను హార్ట్ పేషెంట్ని, నెలకి 76 వేలు అవుతున్నాయి, 80 వేలు అవుతున్నాయి సంవత్సరానికి, మందులు కానీ దాట పిలిచి కానీ ఫీజులు కానీ మొత్తం. మరి ఎలా బతకాలి? దాంట్లో వచ్చేంత 90 వేలు వస్తున్నాయి నాకు, 90 వేలు వస్తున్నాయి. 90 నేను పిల్లం పిల్లలు ఏం తినాలి? మీరు ఆలోచన, మీరే ఆలోచన దాని గురించి. కుటుంబంలో ఇద్దరికి ఒక ఇల్లు అన్నాడు, ఆ ఇల్లు కూడా లేదు. ఇక్కడ ఇయ్యారో ఇల్లు ఒక దొంగలు, ఒకటి మించినాడు ఒకడు. ఆయన చేసిన పని మంచిదే, ఆయన కొంతమందికి పెన్షన్ దక్కల, ఆయన శుభ్రంగా చేస్తే బ్రహ్మాండంగా ఉండేది, ఆయన చేయకపోవడమే అంత. రేపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళబోతున్నారు, దీనిపైన మీ అభిప్రాయం? అదేముంది, ఎక్కడ జరిగిన తప్పు మనం చెప్పలేం కదా, తప్పది ఎక్కడ మనం చెప్పలేం కదా. ఎక్కడ వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద ఎవరైనా మనకు తెలియదు కదా సంత, అది అంతా బహుమంతుడు నిర్ణయించింది. పూరంజేశ్వరి కూడా బీజేపీ పూరంజేశ్వరి కూడా అంటున్న మాట ఏంటంటే డిక్లరేషన్ పైన సంతకం ఉండాలి, సంతకం పెడితే జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళాలంటూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు. మనకు తెలియదండి కాశీవరాజు, అదే జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా ఉండేది, ఆయన చేశాడు సుఖం లేకుండా పోయింది అంతా. అది ఈ రోడ్లు గేట్లు చాలా నిర్పిష్టం అయిపోయింది, అది చేస్తే బ్రహ్మాండంగా ఉండేది, అది చేయకపోవడం తేడా వచ్చేసింది. అది ప్రతి ఇంటికి పథకాలు పంపించాము, అందరు నాదు పంపించారు నాకు మట్టికి, నేను రైతుని కాబట్టి సంవత్సరానికి 5 వేలు మట్టికి నాకు వేసాడు, అది ఒప్పుకున్నాను కాదంటా. అది పెన్షన్ మట్టికి లేదు, నేను హార్ట్ పేషెంట్ని చెప్పా, వారింటి వచ్చారు, మన హార్ట్ పేషెంట్ని ఆ సాధల ఏంటన్నా ఏం లేదు.
ఈ 100 రోజులు కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే మీరేం చెప్పారు? ఇప్పుడు ఏమీ లేదు కదా, ఇప్పుడు ఏమీ లేదు. మన పెన్షన్లు గెన్షన్లు ఇప్పుడు ఇంతవరకు రాలా, ఇంతవరకు లేదు ఇంకా మాకు. అయితే ఈ 100 రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వంలో పింఛను ఇంటికి పంపిస్తున్నావు, పింఛను పెంచాము, అన్నా క్యాంటీన్లు పంపిస్తున్నారంట, అది ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజులు అంటే మీరు ఏం చెప్తారు? ఎలా ఉండదు మనకు తెలియదు కదా, రాబోయే రోజులు ఏ ప్రభుత్వం బాగుంటే దానికి వేస్తారు, ఏమన్నా జనం ప్రజలు ఎన్నుకోలేదు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు చాలా అన్యాయం జరిగింది, మరి ఈ ప్రభుత్వం ఎట్లా ఉంటుందో తెలియదు కదా సంవత్సరాల్లో. అది అదే సూపర్ 6 హామీలు ఇచ్చారు కదా ఎన్నికల ప్రచారాల్లో, చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే నాకు ఈ పథకాలు చూస్తుంటే భయం అవుతుంది, రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అర్థం చేసుకోవాలంటున్నారు. అది ఏం జరిగిందో మనకు తెలియదండి కదా.